ఈ కార్యక్రమం నాకు ఎందుకు చెప్పారో తెలియదు కానీ అటు కన్నబాబు కానీ ఇటు అంజబాబు కానీ ఇద్దరు అవైలబిలిటీ ఉండి లేరండి. ఏదైనా పృథ్వీరాజ్ గారు రాష్ట్ర కార్యదర్శి గారి ఆ బొమ్మలో తగలెట్టారు అది చూద్దామని చెప్పి కన్నబాబు మంచిబాబు వెళ్ళారంట. మరి ఇంతవరకు రాలేదు కాబట్టి మరి సమయం అవుతుంది కాబట్టి బ్రేకింగ్ న్యూస్కి దొరకబాబు మళ్ళా వచ్చాడు. ఈరోజు వివరణ ఏంటంటే అమరావతి ఏదైతే మరి చంద్రబాబు గారు రాజధాని రాజధాని అంటున్నారు కాబట్టి సరే అనుకుందాం రాజధాని అని, ఆ రాజధానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వారి మనోభావాలు ఎవరూ దెబ్బతీయలేదు, వారి గురించి మాట్లాడలేదు. ఇదేంటంటే నా కటౌట్లు తగలబెట్టి చెప్పులతో కొట్టి అసభ్యంగా మాట్లాడి ఎవడ పడితేడో ఏదో ఏది పడితే అది మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడినా కూడా మేము దాని గురించి పెద్ద పట్టించుకోం. ఒకటే నేను చెప్పేది ఏంటంటే రైతు అనేవాడు కష్టపడుతున్నాడు, రైతు కష్టపడుతున్నాడు. రైతుని మీరు రైతు ప్రభుత్వం అన్నారు గతంలో 2014లో రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని అన్నారు. అయ్యా మరి ఆ రోజున 3 పంటలు పండే భూములు లాక్కున్నప్పుడు రైతులు గోడు మీకు వినపడలేదా, రైతు బాధలు మీకు కనపడలేదా? మరి ఈరోజు ఏదో రైతులు మేము అడిగింది ఏంటంటే రైతులను కించపరిచి పెయిడ్ ఆర్టిస్టులు అని అంటాం కాదండి. అక్కడికి వచ్చినటువంటి నెల్లూరు జడ్పీటీసీ ఆయన ఒక ఆయన వచ్చి ధర్నా చేశాడు, ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ కదా. అలాగే ఒక కాలేజీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మా ఎమ్మెల్యే గారి మీద దాడి చేశారు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కదా. మరి అక్కడ ఉన్నటువంటి రైతులు మేము రైతుల మనోభావాలను గౌరవిస్తాం, రైతుల గురించి మాట్లాడలా, ఎవరో ఏదో ప్రెస్ మీట్ పట్టి పెట్టినంత మాత్రాన దానికి మేము సంజాక్షన్ చెప్పవలసిన అవసరం లేదండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం. ఏంటంటే ఒక రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఆయన పార్టీ మెంబర్, నేను పార్టీలో ఉన్నాను కాబట్టి మాకు సిద్ధాంతం ఉంటుంది, మా పార్టీ విధి విధానాల ప్రకారం మేము మాట్లాడాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా మేము ఖండించాలి, మాకు సిద్ధాంతం ఉంది, మేము ఏది పడితే అది మాట్లాడము. రైతులు బాగుండాలి అనే కోరుకున్న వాళ్ళు, రైతులు కష్టపడుతారు దాన్ని వక్ర భాష్యం చేశారు 24/7. అయ్యా ఆయన ఆయన ఎవరు ఆయన వెంకట కృష్ణ గారంట, నాగలు మడతేసి కొడతారంట, మరి ఎన్ని నాగళ్ళు మడతేసి కొట్టాలో మరి ఆయన్ని ఈ సందర్భంగా అడుగుతున్నాం. నిన్న కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నోరు అదుపు పెట్టుకోవాల్సిన వాళ్ళు వాళ్ళు, మేము కాదు. మేము రైతుల్ని ఏ రోజు మేము అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏమన్నాం, వరదలు బురదల్లో దిగి ఏంటంటే ఇటువంటి ప్రభుత్వం అని అన్న కొంతమందికి పెయిడ్ ఆర్టిస్టులు అక్కడ ఉన్నారు కాదా అని చెప్పానండి, గుడ్డలు పెంచేసి చెప్పానండి. నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు, ఆ బురదల్లో ఉండే రైతుల్లాగా యాక్ట్ చేశారు, వాళ్ళని పట్టుకెళ్ళారు పోలీసు వాళ్ళ తర్వాత. పెయిడ్ ఆర్టిస్టుల సంస్కృతి ఎవరు తీసుకొచ్చారని అడుగుతున్నాను, తెలుగుదేశం కాదా పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చింది? మరి ఈరోజు ఏదో ఓ అనే కొట్టుకుంటూ అయ్యా పృథ్వీరాజు నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు, వ్యక్తిగత జీవితం గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి ఎవరైనా. రైతులంటే మాకు ప్రేమ ఉంది, రైతు బిడ్డగా చెప్తున్నాం, రైతుల గురించి మాట్లాడటం కాదు మేము మాట్లాడింది. రైతుల పేరులో ఉన్న బినామీ రైతులు, అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎంతెంత ఉన్నాయండి, 1000 ఎకరాలు ఉన్నాయా, 500 ఎకరాలు, 600 ఎకరాలు, 800 ఎకరాలు, 1200 ఎకరాలు పేద రైతులు అని చెప్పారు. ఎంతమంది ఉన్నారు అక్కడ పేద రైతులు? వీళ్ళ పేద రైతులు 1200 ఎకరాలు 1300 ఎకరాలు బినామీ రైతులు ఎక్కడ అమరావతి రాజధాని కాదంటారేమో, మనకున్న రేట్లు పడిపోతాయి, పోకాపేటలో ఉన్నట్టు మనం కూడా ఇక్కడ దండుకోవచ్చు అనుకున్న బినామీ రైతుల గురించి మాట్లాడాము రాష్ట్ర కార్యదర్శి గారు. ఒక బినామీ సంస్కృతిని తీసుకొచ్చిన తెలుగుదేశం వైఖరిని ఖండిస్తూ మాట్లాడాం. అంతేగాని రైతులు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం పెట్టుకున్న గడుపుకు అన్నం తింటున్నాం కానీ ఎవడో కొంతమంది లాగా గడ్డి తిని బతకట్లేదు. రైతులంటే గౌరవం ఉంది, ఈరోజు కాదు 10 ఏళ్ల క్రితం నుంచి నేను మాట్లాడుతున్నా, గుర్తుపెట్టుకోండి సోదరులారా, రైతు సోదరులారా, 10 ఏళ్ల క్రితం నుంచే మాట్లాడుతున్నాం. అమరావతి భూములు అవి లాక్కుంటున్నప్పుడు కన్నీటి వేద చెందిన రైతులు అని చెప్పి మీరు ప్రీవియస్ రికార్డ్స్ చూడండి, రైతుల గురించి పృథ్వీరాజ్ ఎలా మాట్లాడాడు అనేది. మీరు ఏదో బొమ్మ పెట్టి కొట్టినంత మాత్రాన అది ఏమి మీ యొక్క ఆగ్రహం, మీరేంటంటే ఎవడో తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకుని మీరు ఇంత ధర్నాలు చేయవలసిన అవసరం లేదు. నేనే చెప్తున్నా కదా మీకు, రైతు అంటే కష్టపడి ఉంటాడు, మరి అక్కడైతే ఆడికారుల్లో తిరుగుతున్నారు, మరి వీళ్ళందరూ రైతులు కాదు, మా రైతండల భూములు పోయి 3 పంటలు పండే భూములు లాక్కున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళ గురించి తరఫున మాట్లాడుతున్నాం తప్ప రైతు యొక్క మనుగడ కానీ రైతు యొక్క బాగోగులు కానీ దాని గురించి తెలియక కాదు, చేతకాంతనం కూడా కాదు.
ఇప్పుడు ఎవరో మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము ఒకటే చెప్తున్నాం, బినామీ రైతులు ఇవి కనపడలేదా? అవతల వాళ్ళు నిన్న ప్రెస్ పెట్టి మాట్లాడారు, వాళ్ళకి బినామీ రైతులు కనపడలేదా? బినామీ రైతులు ఇంతమంది దోచుకున్నారు అమరావతి రాజధానిలో, దాని గురించి ఎవరు మాట్లాడరే? అది తెలుసుకోవడం ముందు బినామీ రైతులు ఎవరు, ఇక్కడ ఎంతమందికి రైతులకి వేల ఎకరాలు ఉన్నాయి, బినామీ రైతులు ఎవరు, వాళ్ళ గురించే మాట్లాడేట పృథ్వీరాజు తప్ప రైతుల గురించి మాట్లాడారని అంటాం అనేది హాస్యాస్పదంగా చెప్తున్నాను. నేను రైతు అనేవాడు కష్టపడి పనిచేస్తాడు, బురదలో మోకాళ్ళ దాకా మట్టి కూరుకుపోయి కాళ్ళు కడుక్కొని వచ్చి చక్కగా భోజనం చేసి పంట పొలాల్లో కూర్చొని ఉండేవాడు రైతు. నాకు తెలిసిన రైతు, రైతు సంపాదించుకోకూడదని నేను అల్లా, రైతు బాగుండాలి, ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి, ఇక కారులో తిరగకూడదని నేను అనలేదే ఈరోజు. దానికి వక్ర భాష్యం పెట్టి 24/7 డిబేట్ల ద్వారా డబ్బులు సంపాదించుకుని జగన్మోహన్ రెడ్డి గారి పేరును వాడుకుంటూ ఆ దాన్ని ఒక పబ్లిసిటీ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటే మీరు, మేము కాదు. ఎందుకని మీరు తెలుసుకుని మాట్లాడండి, ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడవద్దు. రైతులంటే అందరికీ ప్రేమే. రైతుల గురించి ఒక ఆయన అంటాడు, అయ్యా మీరు రైతులకు క్షమాపణ చెప్పాలని. అసలు ముందు జరిగింది ఏంటనేది ఆలోచించు. మా వల్ల పార్టీ నష్టపోతుంది అన్నాడు ఒక ఆయన, అసలు ఏంటో తెలుసుకుని మాట్లాడండి ముందు. మేము ఎప్పుడు ఎవరికి వ్యతిరేకం కాదు. రాజశేఖర రెడ్డి గారంటే పంచ ప్రాణాలు, జగన్మోహన్ రెడ్డి గారంటే మా ప్రాణం అయిన ఇస్తాం. సిన్స్ ఐఎమ్ టెల్లింగ్ సిన్స్ 10 ఇయర్స్ ఐఎమ్ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక వేదిక మీదకి వచ్చి మాట్లాడండి తప్ప రైతులను పృథ్వీరాజు ఎలా అన్నాడు అలా అన్నాడు అని అవాకు చవాకులు మాట్లాడొద్దని చెప్తున్నా. ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతుల గురించి ఏ రోజు పృథ్వీరాజు మాట్లాడలేదు. రైతు ముసుగులో ఉన్నటువంటి బినామీ రైతుల గురించి మాట్లాడాను, దోజు వారు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి. బినామీ రైతులు ఎవరు అసలు రైతులకు తెలియదా? మీ పక్కన వేలాది ఎకరాలు దోచుకున్న పందికొక్కలు ఎవరో మీకు తెలియదా? ఒక రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి చిన్నవాడైనటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తుంటే పట్టుమని 6 నెలలు కూడా కాకముందే నానా రచ్చ, నానా యాగి అటు వెళ్ళిపోయే బందరులో జోలి పట్టడం, ఇటు బెంజింగ్ కంపెనీ దగ్గర కూర్చోవటం, మరి ఈరోజు అయ్యా ఒకటే గుర్తు పెట్టుకోండి, మరి ఆ రోజుల్లో ఊర్లోకి రానివ్వకుండా విశాఖపట్నంలోకుంటే ఎయిర్పోర్ట్లో ఉన్న కూర్చుని వెనక్కి తిరిగి వచ్చేసారు మా గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సుబ్రహ్మరెడ్డి గారు. మరి ఈ రోజున మీరు ఏదో రోడ్ల మీద కూర్చుంటే దేనికి కూర్చుంటారు? ఏం జరిగిందని కూర్చుంటారు? ఎవరికి బాగా ఏం చేశారు? ఎవరు బాగోగులు చూశారు? మీరు అడిగితే తప్పు, అడగ వీడికేంటి మాట్లాడుతూ అనేది. ఒక రాష్ట్ర కార్యదర్శిగా నేను మాట్లాడే హక్కు ఉంది, ఒక జెండా మూసే కార్యకర్తగా మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంత హక్కు ఉందని చెప్పే సందర్భంగా తెలుగుదేశం వాళ్ళకి తెలియజేస్తున్నాను. మీరు స్వాగతించండి, నిర్ణయాత్మకమైనటువంటి విశ్లేషణలు ఇవ్వండి, కానీ ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నేను మాట్లాడానని చెప్పి ఊరికినా మీరు అది ఒక TV5 కానీ ఇంకొకరు కానీ అక్కడ పెట్టేసి ఏదో ఏదేదో లబ్ధి పొందుదాం, ఛానల్ని ఎంకరేజ్ చేసుకుందాం అని చెప్పి మరి ఏదో పెద్దగా చెప్తారు కదా మీరంతా. మరి నాకన్నా ముందు ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు, పోసా గారు మాట్లాడారు, రోజా గారు మాట్లాడారు, మరి ఆ వారి మీద ఏ రోజు మాట్లాడిన వ్యక్తి మా గురించి టార్గెట్ చేశారు, మా మీద మాట్లాడటం. టార్గెట్ చేస్తే మాకు ఊడేది లేదు, వచ్చేది లేదు. ఒకటే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే పృథ్వీరాజు నైజం, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యొక్క సిద్ధాంతం, ఉన్నది చెప్పింది చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఈ రాష్ట్రాన్ని మీరు ఎన్ని సంవత్సరాల కింద పడి దొల్లినా ఏం చేసినా కూడా 30 సంవత్సరాల అమరావతి కోట మీద ఒకే జెండా ఎగురుతుంది, వైఎస్ఆర్సిపి జెండా. ఇది తథ్యం. మరి ఎన్ని మాట్లాడినా దానికి మా సైడ్ నుంచి ఒకటే సమాధానం, రైతుల పట్ల మా అందరికి ప్రేమ ఉంది, బ్రహ్మాండమైన వారి సమస్యలు కూడా త్వరలోనే అన్ని రకాలుగా మాట్లాడి ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారు. కానీ అవాకు చవాకులు మాట్లాడి ఏదో డిబేట్ ప్రోగ్రాంలు ఇవన్నీ పెడితే అవి దానివల్ల ఒరిగేది ఏమి లేదు. మీరు పెట్టుకుంటే మీ ఇష్టం, కానీ మేము చెప్పేది ఒకటే, ఒక రాష్ట్ర కార్యదర్శిగా, కార్యకర్తగా, జెండా మోసే అభిమానిగా వైఎస్ఆర్సిపికి ఉన్నటువంటి మా మీద కార్యకర్తల మీద బాధ్యత ఉంది కాబట్టి ఎక్కడైనా చెడు జరిగితే పార్టీ మీద బురద చల్లితే మా ముఖ్యమంత్రి గారి మీద అవాకు చవాకులు మాట్లాడితే మా యొక్క గన్ను
ఇలాగే బుల్లెట్లు తిప్పుద్దని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే జిఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.